అంటే ఇక్కడ 2000 కిలో ఇస్తారు సార్. వాడు మన ఇండియన్ స్మగ్లర్ చైనీస్ వానికి దాదాపు ఎంతకి ఇస్తాడో తెలియదు సార్. వీళ్ళు దేవిల్ పే మార్కెట్ రేటు ఇక్కడ సార్ మనకు దాదాపు 2000 కిలోకి ఇస్తారు సార్. వాళ్ళు మామూలుగా యాక్సిడెంట్ తెచ్చుకుంటారు సార్. అడవిలో కట్ట కొట్టుకుని దీనికి వేసుకుంటారు. ఇవి కొట్టిన తర్వాత సార్ అది సార్ అవి ఉన్నాయి చూడండి సార్. ఈ టైప్ వచ్చేసి బెరడు తీసేదాన్ని లాస్ట్ వచ్చేసి అది బెరడు తీసేది. రంపం రంపంతో కోస్తారు సార్. చిన్న పులి సార్. బంగారుగా తీసుకుని ఇదే రంపం ఎందుకు కోయడానికి సెల్ ఫోన్ పెట్టుకో మాస్క్ పెట్టుకో అలా కైలో వచ్చిరు మాదలు రాయాలి సార్. వెయిమెంట్ తర్వాత డయామీటరు మెన్షన్ చేయాలి. ఇందులో వల్లూరు దాము అనే అతను చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇతను కేవీబీపురం మండలానికి సంబంధించిన 59 సంవత్సరాలు. ఇతను ఒకడు తెలుగు మాట్లాడుతున్న తెలుగు అర్థం చేసుకుంటాడు. ఇతను ఇలా పైలటింగ్ చేసుకొచ్చే వెహికల్లో ఉన్నాడు. ఇతను కూడా అందులో మనం పట్టుకున్నాం. మిగతా ఇంకొక అతను పళని అనే అతను పాండిచ్చేరికి సంబంధించిన వ్యక్తి. పాండిచ్చేరి సో అతను కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఇంకోటి కుప్పన్ సుబ్రహ్మణ్యం ఇతను వెల్లూరు డిస్ట్రిక్ట్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా
పైలటింగ్ చేస్తున్న వ్యక్తులు వచ్చి మన రాష్ట్రంలో చొరబడి మన అటవీ ప్రాంతాలు మన జాగ్రఫికల్ ఏరియాలకు ప్రవేశించి వాళ్ళకి ఇల్లీగల్గా ఎర్రచందనం దొంగలని ఎర్రచందనం చెట్లను నరకడం అనేది చాలా పెద్ద క్రైమ్ అది. ఇట్లాంటి సమాచారం మాకు ఏదైనా ఉంటే సివిలియన్స్ కానీ మీడియా మిత్రులు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా ఏదైనా పర్సన్స్ ఉంటే రహస్యంగా మాకు షేర్ చేయండి. మా ఎస్పీ నెంబర్ అందరికీ కూడా ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. యూ కెన్ డైలీట్ అండ్ యూ కెన్ షేర్ ద ఇన్ఫర్మేషన్. వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి పేర్లు కానీ సమాచారాన్ని కానీ గుప్తంగా ఉంచుతాము. వెళ్ళి 1 వీక్ అక్కడ ఉండి వుడ్ అంతా కట్ చేసి మళ్ళీ అది వేరు వేరు రూపాల్లో వేరు వేరు రకాలుగా చిన్న చిన్నగా కట్ చేసి దాన్ని లారీలో కానీ ఇతరత్ర ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ వేరే చోటకి తరలించి దాన్ని ఈజీగా మనీ క్యాష్ చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళ ప్లానింగ్లో మాకు తెలియడం జరిగింది. దీని వెనక ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ పర్సన్స్ దీని వెనక ఎవరైనా నడిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. వుడ్ మన ఏదైతే ఉందో ఈ ట్రీస్ నరికి ట్రాన్స్పోర్టేషన్ చేసేదానికి దానికి సంబంధించిన 24 గొడ్డళ్ళు అలాగే రంపాలు, ఎందుకంటే పెద్ద శబ్దం రాకుండా రంపంతో కోస్తుంటారు రంప అట్లాంటి పెద్దవి మీరు విజువల్స్ తీసుకుంటే కూడా ఉన్నాయి మనకి 2 రంపాలు. ఇవన్నీ కూడా 31 సెల్ ఫోన్స్ అలాగే కొంత క్యాష్ ఇది అరౌండ్ 75,230 రూపీస్. వీళ్ళు దీంతోపాటు కొంత రేషన్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం స్పీచ్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా కలిపి ఒక జాయింట్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకని అంటే ఎర్రచందనం ప్లాంట్స్ ఎక్కడ కూడా కట్ చేయకోకుండా అక్రమంగా దాన్ని వేరే చోటుకు తరలించకోకుండా మనం వాచ్ పెట్టడం జరిగింది. సో ఈరోజు ప్రెస్ మీట్ హార్నెట్ చేయడంలో ప్రాముఖ్యత ఉంది. ఎందుకనంటే దాదాపు మేము 60 మంది ఎర్రచందనం దొంగల్ని నరికి ఎత్తుకుని వెళ్ళే ప్రక్రియ ఎవరైతే చేస్తున్నారో పోలీసుతో మొదలుకొని వీళ్ళని ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పైలటింగ్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో మరికొన్ని కీలక ఆధారాలు కూడా మేము సేకరించాము. దానికి సంబంధించి దీనికి ఎవరైతే కింగ్ ఫిన్స్ ఉన్నారు ఇంపార్టెంట్ పర్సన్స్ దీన్ని బిహైండ్ ద కర్టెన్ నుండి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారు ఆ పర్సన్స్ని కూడా మేము శాస్త్రీయత ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారంగా అన్నీ కూడా సేకరించి వారందరినీ కూడా తొందరలోనే మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రహెండ్ చేస్తాం.